దేని స్తోత్రం కలిగి చెప్పండి అందరి హలేలుయా హలేలుయా ప్రిలారా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథం పేర ఐదవ అధ్యాయము మూడవ ఉత్సరంలో రాయబడిన మాట్లాడమని చదువుకుందాం కీర్తన గ్రంథము ఐదో అధ్యాయం ప్రారం మూడో వచ్చిన వ్రాయబడిన మాట్లాడి చదువుకుందాం చదవండి ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నా ప్రార్థన చేసి కాచి సిద్ధము చేసి దేని స్తోత్రం ఆ ఒకసారి పాప బయటికి వెళ్ళిపోయి చూసుకోండి దేవుని స్తోత్రం ఆ ప్రియారా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఈ మాటను మనం ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేస్తూ పరిశుద్ధులైన మా తండ్రి వాక్య వాక్యభావులు మీరు మాతో ప్రత్యేక రీతిలో మాట్లాడు బలపరచమని అని ఏస్తున్నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని స్తోత్రం ప్రియారా దేవుని బిడ్డగా ఈ ఉదయకాల కాల స్థానంలో కీర్తన గ్రంథము ఐదవ దావది కీర్తన ఈ మూడవ ఉత్సవంలో ఏమని రాయబడి ఉందని చెప్పారా ఇహోవా ఉదయమ్మ నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమ్మున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందును అని ప్రే రాయబడిన సందర్భాన్ని మనం చూడగలదు అని చెప్పారా దాబీడు భక్తుడిని దాబీ పేర ఈ విధంగా ఈ విధంగా ఎందుకు ప్రా ఆయన అంటే ఈ మాట రాశాడు అనే దాని గురించి మనం ఆలోచన చేసేప్పుడారు మానవులైన మన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉదయం నీళ్ళు లేచిన తర్వాత మనం ఇండియలు చెప్పండి అంటే మానవులు అంటే ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మానవులైన అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళ వాళ్ళ దేవతలకు ప్రార్థన చేసుకుంటూ కనిపిస్తామని పేరు మనవారికి వస్తే కనుక మనం ఏం అంటే దావీది మాట ఎందుకు రాశాడని తెలిసే మనము ఆత్మీయులు మనం ఏం చేయాలంటే ప్రతి ఉదయమును కూడా చెప్పారా ప్రార్థన చేయాలంట నా కంఠస్వార్ని కనపడును అలాగే మరొక మాట రెండు వేల ఏమంటే ఇవ్వడం తెలిసే ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందని అంటున్నాడు దాన్ని స్తోత్రం మీరు ప్రార్థన అంటే ఏం చేయాలి సిద్ధం చేసి కాచి ఉండాలంటారా అంటే దాని అర్థం సిద్ధం చేయడం అంటే ఏంటి కాచి ఉండటం అంటే ఏంటి నేను తెలియజేస్తాను సిద్ధం చేయడం అంటే దాని అర్థం తెలిసే పదా ఉదాహరణకి మన ప్రాంతానికి మన ప్రాంతానికి ఒక ఎవరంటే ముఖ్యమంత్రి గారు కానీ ఒక ఎమ్మెల్యే కానీ కానీ ఒక ఎంపీ గారు మన ప్రాంతానికి వస్తూ ఉంటారు ప్రాంతానికి వచ్చినప్పుడు సహజంగా వీళ్ళు ఉంటారు కదా జన జనం ఉంటారు కదా ప్రజలు ఉంటారు కదా వీళ్ళు ఏం చేస్తుండే ఆ ప్రాంతంలో ఏ సమస్యలు అయితే ఉంటాయో ఆ సమస్యలనికి వాళ్ళు తెలియజేయడానికి ఒక పేపర్ మీద రాసి పేపర్ రాసి సిద్ధం చేసి వాళ్ళ కోసం కాసు కూర్చుంటారు దాన్ని స్తోత్రం తెలియదాన్ని వాస్తవం చెప్పండి అంటే అందులో ఏం రాస్తారు సహజంగా ఏం రాస్తూ ఉంటారంటే అయ్యా మా ప్రాంతంలో రోడ్లు బాగలేదు లేదా మా ప్రాంతంలో ఏమంటారు కుళాయిలు కుళాయిలు వాటరు సదుపాయం లేదు లేకపోతే ఏమంటే కరెంటు సదుపాయం లేదు లేకపోతే మరుటి డ్రైనేజ్ సదుపాయం లేదు మరువటి ఏంటి తెలిసి ఇప్పుడారా ఏమంటారంటే రేషన్ కార్డులు లేవు ఇలాగ ఏండియాస్తుంటారు ప్లారా ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతపు సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్లారా వాటన్నిటి ఓ పేపర్ను రాసి సిద్ధం చేసి కాసు కూర్చుంటారు కాసు కూర్చోడం ఏంటి మనం అనుకున్న టైంలో వాళ్ళు రాలి వస్తారని చెప్పండి మొన్న ఇక్కడ ఎక్కడంటే అంటే ఒక చోట పాస్టర్స్ అందరూ పాస్టర్ పెళ్ళి మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో ప్లరా తొమ్మిది గంటలు ప్రారంభం అవుద్ది లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళు కదా రిజిస్ట్రేషను తొమ్మిది గంటల పది గంటల వరకే రిజిస్ట్రేషను ఎలాగ నాయకులు రాబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా రావాలని ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఇంచు మీరు సేవకులందరూ గురించి మించి ఒక ఐదు వందల మంది సేవకులు వెళ్ళారు రా వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది తెలిసి చెప్పారా ఏం జరిగిందంటే తొమ్మిది గంటలు పది గంటల వరకు రిజిస్ట్రేషన్ అనుకున్నాం కానీ పన్నెండు పన్నెండు గంటల వరకు రిజిస్ట్రేషన్ అవుతానే ఉన్నది ఈ వచ్చే వచ్చే నాయకులు కూడా ఎప్పుడు వచ్చారని తెలిసి నేనైతే నేనైతే గంట వచ్చాను అనమాట గంట నాకు పిల్ల మా మనవులు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి పదకొండున్నర వరకు ఉన్నాను అప్పుడు వరకు రాలేదు పదకొండున్నర వరకు ఉన్నాను తొమ్మిది గంటకి వెళ్ళి పదకొండున్నరకు రాలేరా నేను వచ్చేసాను అనమాట ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళాలి కాబట్టి అయితే వాళ్ళు ఏ ఆయనకి వచ్చారు తెలిసి చెప్పారా పన్నెండు గంటలకు వచ్చారంట వచ్చారంటే స్టోక్ పన్నెండున్నరకు వచ్చారండి ఎప్పుడైతే చెప్పండి పన్నెండున్నరకు వచ్చారంట అంటే గమనించిన ఎలాగంటే తొమ్మిది గంటలకు కానీ పది గంటలకు వస్తారు పది కాకపోయిన పదకొండుకేనా వస్తారు అని అనుకుంటాం నేను పదకొండున్నర వరకున్నాను రాలేదు వాళ్ళు అది నేను నా పని నేను వెళ్ళిపోయాను పరా వీళ్ళ పన్నెండున్నరకు వచ్చారండి నేను ఇంకా ఒక గంట లేట్గా వచ్చారనమాట అప్పుడు వరకు సేవకులందరూ ఏం చేశారు చెప్పండి నాయకులు వస్తారని చెప్పేసి కాసు కూర్చున్నారు దాన్ని స్తోత్రం మెలుద్దాం ఎందుకు ఎన్ని తెలుసు నాయకులు ఎందుకు వస్తారు అనుకుందాం పదా ఓ ఉదాహరణకి ఏముంటారంటే నాయకులు వచ్చారనుకోండి మేము ఏదో మీకు మంచి చేయబోతాం వాళ్ళు చెప్తారు వీళ్ళు ఏమంటారంటే అయ్యా మాకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని వీళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళ సభలు సరే పేరా దేవుని బిడ్డలకు ఎలాగంటే ఒక నాయకుడి కోసమే ఒక నాయకుడి కోసమే పేరా నువ్వు తొమ్మిది గంటలకు వెళ్ళి పన్నెండున్నర వరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుని కోసం మనం ఎంత 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 వరకు మనం కనిపెట్టుకోవాలండి దేవుని కోసము మనం ఎంత కనిపెట్టుకోవాలి పేరా అంటే బైబిల్లో ఏం రేపు ఉందంటే ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి కాచుకుని ఉంటాను దాన్ని స్తోత్రం పిలుద్దాం చూడండి అంటే వీళ్ళ గంటల వ్యవధిలో నాయకులు వస్తారు కానీ దేవుడు చేసే సమయం ఎవరికి కూడా తెలియదు తెలిసే బ్ర దేవుడు వచ్చే సమయం ఎవరికి కూడా తెలియదు ఉదాహరణకి ఎలా ఉంటుంది అని కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసే సమయంలో ఏ రోజు వస్తాడు ఆయన ఏ రోజున వస్తాడు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కాబట్టి ఆయన వచ్చేంత వరకు కూడా మన ప్రార్థన మన సిద్ధం చేసుకుని మనకు కూర్చోవాలి దాన్ని స్తోత్రం మెలద్దాం అందుకే యేశు ఒక మాట చెప్పారు పిల్లరా వారు ప్రార్థన వారు విశ్వక నిత్యము ప్రార్థన చేయొచ్చు ఉండవలనని వారికి ఒక ఉపమానం చెప్పండి రాయబడి ప కొన్నిసార్లు ప్రార్థన చేసి చేసి మనం ఏం పోతాం చెప్పండి విసుగుపో ఎందుకు విసుగు ఇంకా సమాధానం రాలేదు ఇంకా ప్రభువు రాలేదు ఇంకా కార్యం జరగలేదు అని చెప్పి మనం ఏం చేస్తాం చెప్పండి విసుగు ఉంటాం ఉంటాం అందుకని ప్రభు వారు ఏం చేస్తారంటే ఉపమాన రీతిలో చెప్పారు దీవుని పిట్లేగలగంటే ప్రార్థనలు ఎవరు విసుగు పోలసిన పని లేదుల నువ్వు ప్రార్థన చేయడం మొదలె మొదలు పెడితే కనుక అది మొదటి రోజున వస్తాడు లేకపోతే పది రోజులు పొందారు వస్తాడు లేకపోతే ఏమంటో చెప్పండి దినాల కోసం మనకు తెలియదు కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు కాబట్టి నీ ప్రార్థన సమాధానం దేవుడు తప్పనిసరికి వస్తాడు మనం ఏం చేయాలంటే ప్రతి ఉదయంను కూడా అప్పుడు ఏం చేయాలి చెప్పండి ప్రార్థన సిద్ధం చేసి మనం కాల్చుకొని కూర్చోవాలంతే కూర్చోవాలంతే ఎప్పుడరా నీకు సమాధానం దేవుడు తప్పనిసరికి వస్తాడు దేవుని బిడ్డగా సందర్భాన్ని బట్టి అంటే ఏమంటారు అంటే ఒక పాట పాడి నేను ముందుకు వెళ్ళిపోతాను అంటే మనందరూ తెలిసిన పాట అది అంటే ప్రార్థన అనేటువంటి సందర్భంలోంచి ప్రా ఆ పాటను పల్లవి శరణం ప్ర పాడుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం ప్రేజలో ప్రార్థించండి ఓ తల్లి తండ్రులారా మీ బిడ్డల క్షేమం కోరి ప్రార్థన నేర్పించండి ఓ తల్లి తండ్రులారా మీ యోగా క్షేమం కోరి ప్రార్థించండి ఓ తల్లి తండ్రులారా మీ బిడ్డల క్షేమం కోరి ప్రార్థన నేర్పించండి ఓ తల్లి తండ్రులారా మీ యోగక్షేమం క్షేమం కోరి ప్రార్థిస్తే కలుగుతుంది ప్రతిఫలము ప్రార్థిస్తే వస్తుంది సమాధానము ప్రార్థిస్తే కలుగుతుంది ప్రతిఫలము ప్రార్థిస్తే వస్తుంది సమాధానము ప్రార్థించండి 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 ఓ తల్లి తండ్రులారా మీ బిడ్డల ప్రార్థన నేర్పించండి ఓ తల్లి తండ్రులారా మీ యోగక్షేమం కోరి ప్రార్థించండి మన దేశ క్షేమం కోరి ప్రార్థించండి మన రాష్ట్ర క్షేమం కోరి ప్రార్థించండి మన దేశ క్షేమం కోరి ప్రార్థించండి మన రాష్ట్ర క్షేమం కోరి ప్రార్థించండి నాయకుల క్షేమం కోరి ప్రార్థించండి మన ప్రజల క్షేమం కోరి ప్రార్థించండి నాయకుల క్షేమం కోరి ప్రార్థించండి మన ప్రజల క్షేమం కోరి ప్రార్థించండి ఓ తల్లి తండ్రులారా మీ బిడ్డల క్షేమం కోరి ప్రార్థన నేర్పించండి ఓ తల్లి కండులారా మీ యోగా కోరి స్తోత్ర ప్రియులారా మనం ప్రార్థన అనుకోండి తప్పనిసరిగా ఏం జరుగుతుంటుంది అంటే దానివల్ల మనం ప్రతిఫలం కలుగుతుంది ప్రార్థన వల్ల మనకేమో సమాధానం కూడా దేవుడు ఇస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి మనం ఏంటండి ఉదయకాలం ఉదయంలోనే ప్రార్థన ప్లస్ సిద్ధం చేసుకుని మనం కావచ్చు ఏమి సిద్ధం చేసుకోవాలి మన ఇంట్లో సమస్యలు ఏమున్నాయో మన ఏ అవసరాలు అయితే ఉన్నాయి ప్రారా మనం ఏమైతే ఎప్పుడో దేవుని ద్వారా పొందుకోవాలనుకున్నామో అవన్నీ కూడా సిద్ధం చేసుకుని మనం ఏమైనా ఎలా ఉండలు చెప్పండి కాచుకుని ఉండాలి దేని స్తోత్రం వెళద్దాం ఎందుకంటే వారు తప్పనిసరిగా దేవుడు వస్తాడు మన ప్రార్థనలకు సమాధానం కూడా దేవుడు ఇస్తాడు సందర్భం మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను బ్ర మొన్న ఏలే నాన్నగారు అక్కడ ప్రార్థన అయింది కదండీ అక్కడికి కొంతమంది ఇప్పుడు ఎలాగంటే మన సంఘబిడ్డలు కొంతమంది ఎవరంటే మన ఎలా చెప్పండి కొంతమంది బంధువులు కూడా అక్కడ రావడం జరిపి అయితే ఓ సభ సహజంగా ఏం ఏం జరుగుతుంటుందంటే ఒకసారి ఎవరైనా కనిపించారు అనుకోండి ఎవరైనా అని చచ్చికి వచ్చినా చచ్చికి రాపని ఎవరైనా ఒకసారి ఒకసారి కలిసాం అనుకోండి వాళ్ళతో మాట్లాడదాం కదా ఏం బ్రదర్ లేదా ఏం సిస్టర్ మాట్లాడతాం కదా బాగున్నారా అని అడుగుతాం కదండి అయితే ఇలాగా ముందుసారి ఆ నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చిన సమయంలో కలిసిన వారు కొంతమంది వచ్చారు వాళ్ళందరికీ కలిసి మాట్లాడుతున్నారా అలాగే మరొక సహోదరి కూడా ఆడొచ్చాను వచ్చినప్పుడు దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ప్రేజ్లు లేండి అన్నారు అమ్మ ప్రేజ్ లే బాగున్నారు బాగున్నా ఉంది అన్నారు సరే ఆ సిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే పాస్ట్ గారు మా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అన్నారు అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అన్న అమ్మాయి అంటే పిల్లరా అమ్మాయి అమ్మని తెలుసు అయితే ఇప్పుడారా చిన్న ప్రాబ్లం ఉన్నారనమాట అయితే అమ్మ నేను ఒక మాట అడిగాను పిల్లరా ఎలాగ ఏమన్నానంటే అమ్మ ప్రార్థన తప్పని చేద్దాం మరి అమ్మాయి చర్చికి వస్తుందండి అని అడిగాను తల్లిదండ్రులు వెళ్తారు పిల్లరా అమ్మాయి చర్చకు వస్తుంది అంటే ఆ అమ్మాయి చర్చికి వెళ్తాను ఏంటి అమ్మాయి ఏంటి ప్రాబ్లం ఎందుకు వెళ్దు ఎందుకు చర్చకి వెళ్దాం అంటే ఆ తల్లిగారు ఏం చెప్తారంటే ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ బాగుండి వచ్చారులే చెప్పండి చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ బాగుపడిపోయారు ఏ సమస్య లేని వాళ్ళు ఎవరు ఉన్నారు సమస్య లేని వాళ్ళు ఎవరున్నారు సో ఉదాహరణగా అనుకుందాం అన్యులు ఎలా సమస్యలు ఉన్నాయో అలాగే క్రైస్తువుల సమస్యలు ఉన్నాయి లేక వేరు వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ఉన్నాయి వీళ్ళ సమస్యలు ఉన్నాయి వచ్చే ఈ సమస్యలన్నీ ఆ సన్నిధికి వస్తే తొలగిపోతాయి ఏంటి తొలగిపోతాయి ఏంటి అని అని అప్పుడు నేను ఒక మాట అంటారు అమ్మగారితో బాధపడ్డారు ఏమి నాకు తెలియదు కానీ అమ్మ ఆరోగ్యం ఎవరికి బాగలేదండి ఆరోగ్యం ఎవరికి బాగోలేదండి డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలి చెప్పండి ఆరోగ్యం ఎవరికి బాగలేదు డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి బాగలేను వెళ్ళ కదండి వెళితే ఆయన మెడిసిన్ చేస్తాడు అప్పుడు ఏమైపోతుంది చెప్పండి ఆరోగ్యం బాగుపడదు అంతే కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు మీరు డాక్టర్ గారికి వెళ్ళి మీరు మందులు మిగితే మీకే పాపకి అక్కడ ఆరోగ్యం వచ్చేద్దండి ఒకటి రెండోది ఒక సందర్భం చెప్పాను శ్రీకాకుళం ప్రాంతంలో నాకు తెలిసినటువంటి ప్ర ఒక ఎండే ఒక కుటుంబం ఉన్నప్పుడు ఒకప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యం ప్ర వాళ్ళు చెప్పిన సాక్ష్యము విన్నప్పుడు చాలా ఆదరణకరమైన మాటలు విన్నాను ఒక పురుషుడు ఎంజెస్ట్ వివాహం వివాహమైన తర్వాత భార్యతో కొంతకాలం కాపురం చేసి భార్యను విడిచిపెట్టేసి మరొక స్త్రీతో విడిపెడండి ఎంత బాధాకరమైన ఒకసారి అర్థం ఉంటారు భార్యతో కాపురం చేసి కొంతకాలం కాపురం చేసి మరొకరు ఎవరు కొంతమంది టాలెంట్ పర్సన్స్ ఉంటారు కదా లోకంలో ఎంతోమంది ఇప్పుడారా కొన్నిసార్లు ఎలాగుండదంటే భార్య ఎంత అందంగా నచ్చదు కొంత కొంతమందికి ఎంత గుణవద్దైనా నచ్చదు కొంతమందికి ఎంత పిలరా మంచిదైనా నచ్చదు కొన్ని కొన్నిసార్లు పిల్లరా లోకంలో కొన్ని టాలెంట్ పర్సన్స్ ఉంటారు ప్లేరా వాళ్ళ టాలెంట్లు చూసి ఏం చేస్తారు ఆకర్షితులు ఏం చేస్తారంటే మంచి భార్యని పిల్లరా విడిచిపెట్టేసి మరొక స్త్రీని తీసుకుని పోయాడు పోతే ఈ అమ్మాయి పిల్లరా ఎటువంటి తెలుసు వినండి అమ్మ వినండి జాగ్రత్తగా వినండి ఎలాగంటే ఈ అమ్మాయి యవన కాలం యవన కాలం అనమాట ముప్పై సంవత్సరాలు భర్త భా భార్య దగ్గర రాలేదంటే వీడండి అర్థం చేసుకోండి ముప్పై సంవత్సరాలు పేరా భార్య దగ్గర రాలేదంట ఎక్కడ గడిపాడు మీరు వీడు మరొక స్త్రీ దగ్గర గడిపెడు అయితే ఈ అమ్మాయి భయభక్తులు గెలదు కాబట్టి ఆమె ఎన్నిసింది అనిపించారా ప్రభు సన్ని విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు విడిచిపెట్టకుండా ప్రభువా నా నాకు కావాలి ఏమన్నా చెప్పండి నా నాకు కావాలి ప్రభు నీవు ఏ విధంగా తీసుకొస్తానో తెలియదు కానీ ఏ రోజున తీసుకొచ్చినా తెలియదు కానీ నా భర్త నాకు తీసుకురావాలి ప్రభు అని చెప్పేసి అలాగే పిల్లలు ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేసి ఒకసారి మీరు అర్థం చేసుకోనిపారా ఏంటంటే ఎలాగుండదంటే ఏమి ఎవరిప్రాయం వాడు ఏదో తప్పు చేశాడు కదా వాడు వేరే స్త్రీతో పోయాడు కదా అని చెప్పేసి ఈ అమ్మాయి పిల్లలు ఎవరిప్రాయంలో ఉన్నప్పటికీ నేను కూడా వేరే పురుషులతో పాదన పోలేదు కానీ ప్రభు సంధి విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు విడిచిపెట్టి ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేశాను అనిపడు మీరు అర్థం చేసుకోండి లైఫ్ అంతా అప్పుడు ఎక్కడ గడిపని చెప్పండి ఏమో ఎక్కడ గడిపని చెప్పండి ముప్పై సంవత్సరాలు మాట్లాడండి జైల్లో ఎవరైనా చేసి ఇరవై సంవత్సరాలే లైఫ్ లైఫ్ జైల్లో చేసి ఇరవై సంవత్సరాల పేర మళ్ళీ బయటకు వచ్చాడు ఈడేంటి ముప్పై సంవత్సరాల పేర వెళ్ళిపోయి లైఫ్ అంతా అప్పుడు వేరు చూడ అనుభవించి అవి అనుభవించాడు ఏమైతే ప్రభు సంధి విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు విడిచిపెట్టకుండా పోరా అలాగే ప్రార్థన చేస్తున్నది అనిపారా జరిగిన సందర్భం ఏంటంటే ముప్పై సంవత్సరాలు పారా ముప్పై సంవత్సరాలు అయినప్పుడు తన భర్త అంటే తన భార్య దగ్గరికి వచ్చి ఆమె పాదాల మీద పడి అన్నాడంట అమ్మ నేను తప్పు చేశాను నన్ను క్షమించని ఆవిడ పాదాలు పడిపోయారా పాదాల మీద పడి ఆ ఏమంటారంటే క్షమాపణ అడిగిపోయారా ఇదిగో నువ్వు ఏ దేవుని తిన్నెంబవు అదే దేవుణ్ణి నేను కూడా అమ్ముకుంటాను నీతో పాడరు నీతో పాటు నేను ఎక్కడికి వస్తాను చెప్పండి దేవుని సందుకు వస్తాను అనిపిరా వాళ్ళు ఇరువురు కలిసి దేవుని సందుకు వెళ్ళారండి దేవుని స్తోత్రం వెళ్ళొద్దమ్మని చెప్పండి అని చెప్పండి హాలేలుయ్యా హాలేలుయా గమనించండి దేవుని పిల్లకి ఎలాగుండదు తెలుసు చెప్పారా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు ఉంటుంది పిల్లలంటే బాధని తల్లిదండ్రులకు పిల్లలంటే చాలా బాధపడుతుంది చరిపోరా ఎలా బాధపడుతుంది తెలుసా అయ్యో నా కుమార్తె లైఫ్ పాడైపోయింది అయ్యో నా కుమారుడు లైఫ్ పాడైపోయింది బాధపడుతుంది ఎంతో ప్రార్థన చేస్తాడు ఎప్పుడారా ఎంతో ఏడుస్తూ ఉంటారు ఎంతో కన్నీరు ఆరుస్తూ ఉంటారు అయితే ఎండిలు తెలిసి వారు అమ్మాయి అయినా అబ్బాయి ఎండిలు తెలిసి చెప్పారా ప్రతి ఒక్కరు దేవుని సందులకు వచ్చి దేవుని సందులు గోజాడు అనుకున్నప్పుడారా తప్పనిసరిగా దాని ప్రార్థన ప్రతిఫలం దేవుడిస్తాడు అయితే ఒక మాట ఏంటి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన కూడా వృధా పోదు దేని స్తోత్రం చెప్పండి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన కూడా ఇప్పుడారా వీళ్ళు కాచిన కన్నీరు కూడా వృధా పోదు దానికి సమాధానం వస్తారు దానికన్నా గొప్ప భాగ్యం ఏంటంటే ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారనుకోండి నిజంగా దేవుడు అక్కడ ఏం చేస్తూ తప్పనిసరి కార్యం అనేది దేవుడు జరిగిస్తాడు దేవుని స్తోత్రం పిలుతాము హలే లుయ్యా అయితే ఇప్పుడారా దేవుని బిడ్డ ఇక్కడ దావిదన్నాడు ఇదిగో ఉదయం నేను నేను ప్రార్థనను సిద్ధం చేసి ఎక్కడ ఉంటానని చెప్పండి కాచుకొని కూర్చుండరా దేవుడిప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే నీకు ఏ అవసరం ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ శ్రమ ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ రోగంతో బాధపడుతున్నా అప్పుల్లో ఉన్నా అవమానంలో ఉన్నా మనలో ప్రతి ఒక్కరు ఎంజీలు తెలిసి చెప్పారా ప్రార్థన సిద్ధం చేసుకుని అయ్యా నా కుటుంబం ఇటువంటి సమస్య ఉందని చెప్పేసి ప్రార్థన సిద్ధం చేసుకుని కాచుకుని ఉండాలి దాన్ని స్తోత్ర మేలు సందర్భం మాట చెప్తా మీలో ఎంతమంది తెల్లవారిని వెంటనే ప్రార్థన వాళ్ళు ఉన్నారు చేయొచ్చు అనుకు మీలో తెల్లవారిని వెంటనే ప్రార్థన చేసిన ఎంతమంది చెప్పండి చేయొద్దండి అంటే ఎలాగుంటుంది అనిపారా అందరూ చేస్తారు కొందరు చేసే ఉన్నారు కొందరు చేయని ఉంటారు అయినప్పటికీ ఈ సందర్భంలో సేవకుని తెలియజేసేది చనిపారా మనకి ఎన్నో పనులు ఉంటాయి ఎన్ని పనులు ఉన్నప్పటికీ లేచిన వెంటనే పేరా ఒక అరగంట ఒక గంట దేవుని సందులో మన ప్రార్థన సిద్ధం చేసి కోసం కూర్చోవడం చెప్పారా దేవుడు తప్పనిసరి చెప్పారు ఏం చేస్తారు చెప్పండి మన ప్రార్థన ప్రతిఫలన ఒక రోజున తప్పనిసరి దేవుడు ఇస్తాడు దేవుని స్తోత్రం వెళ్ళేద్దాం చెప్పండి చెప్పండి హరియా యొక్క జీవితంలో యొక్క జీవితంలో ప్రేర ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడంటే అంటే మొట్టమొదటి చేసే ఆయన పని ఏంటంటే ప్రార్థనే ప్రార్థనే ప్రేర ఆ ప్రార్థన వృధా కాలేదు ఆయన జీవితంలో అలాగే మీలో కూడా ప్రతి ఒక్కరు ప్రారం మీరు చేసే ఏ ప్రార్థన కూడా వృధా కాకుండా ఉండాలండి మనం ఇండియలు అంటే ప్రార్థన సిద్ధం చేసుకోవాలి సిద్ధం అంటే దాని అర్థం ఏంటంటే ప్రేర ఉదాహరణకు అనుకుందాం అక్కడికి వెళ్ళి తొడుగుకోకూడదు ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు తడువుకున్న తడుగులాటం మనకు ఉండదులేరా వెంటనే అయ్యా నా సమస్య ఇది ప్రభు నా కష్టం ఇది ప్రభావ నా బాధ నా అవసరం ఇది అని చెప్పేసి ప్రభువు చెప్పుకునే పరా మనము మనం అలా చేయగలం అనుకోండి తప్పనిసరి దేవుడిని ప్రార్థనలకు ప్రతిపానిస్తారు ఒకటి ప్రార్థన చేయడానికి మనం ఏమి ఎలా ఉండాలి చెప్పండి సిద్ధముగా ఉండాలి దేవుని స్తోత్రం వెళ్ళేద్దాం ఈరోజు మనం అంశ భాగం ఏంటి చెప్పండి మన 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 వంశ భాగం చెప్పండి నేను సిద్ధం దేవుని దేనికి చెప్పండి దేని సిద్ధం చెప్పండి ప్రార్థన చేయడానికి సిద్ధం దేవుని స్తోత్రం వెలుద్దాం కదా నేను సిద్ధం నేను సిద్ధం మీరందరూ కూడా సిద్ధం ప్రార్థన చేయట అంటే ఎలాగ ఉంటే అనేకమైన సమస్యలు ఉంటాయి సమస్యలు అన్నిటి కూడా మనం ప్రార్థన చేయడం మనం ఏం చేయాలి చెప్పండి మన సిద్ధం దేవుని స్తోత్రం వెలుద్దాం ఒకటి ప్రా అది రెండవది ఆమోసు గ్రంథం నాలుగు అధ్యాయము పన్నెండు వర్షంలో ఏమన్నా రేపు చూడండి ఆమోసు గ్రంథము నాలుగు యజం పన్నెండో వర్షంలో ఏమని రావడం చూద్దాం కాబట్టి బైబుల్ ఉన్న అందరు చూడటారా ఆల్మోస్ట్ గ్రంథం నాలుగు పన్నెండు వర్షంలో కాబట్టి ఇస్రాయలు నేను ఇలాగుననే నేను ఇలాగే చేస్రాని సన్నిధిని మీ దేవుని సన్నిధిని కనపడుటకైనా దేవుని స్తోత్రం చేద్దాం అందరం ఏమంట్రా చెప్పండి ఆల్మోస్ట్ ఇలా నాలుగు అజ పన్నెండో వచ్చినా కాబట్టి నేను మీ మీ ఇలాగుననే దేవుని చూడండి మొదట ఇప్పుడు ఉంది ప్రార్థన చేయటం మనం సిద్ధపడాలి రెండోది ఏంటి తెలిసిలారా మనం దేవుని సంధిలో కనపడటానికి ఎలా ఉండాలి చెప్పండి శ్రద్ధపడరా ఉదాహరణకి దేవుని సందులో కనపడడం దాని అర్థం అని చెప్తాను మనం పది గంటల ప్రార్థన అనుకుందాం ఒక ఒకసోట ఏడు గంటలుగా అవుతుంది ఒకసోట పది గంటలుగా అనుకోండి మనం ఏం చేయాలి ప్రార్థనకి వెలక్ట్రాన మనం ఏం చేయాలి చెప్పండి సిద్ధపడాలి సిద్ధపడటం అంటే ప్రార్థన పది గంటలుగా అనుకోండి అనుకుందాం బ్రదర్ మన ఇంటికాడ పది గంటలకు రెడీ అవుతున్నాం అనుకోండి మనం సిద్ధపడుతున్నాం అనుకోండి మనం ఇప్పుడు రాగలుగుతాం చెప్పండి అనుకుందాం బ్రదర్ ప్రార్థన ఉంది కాబట్టి మనం ఎప్పుడు సిద్ధపడిపోవాలి పది గంటల ప్రార్థన అంటే ఇంటి దగ్గర ఇంచుమించు తొమ్మిది తొమ్మిదిన్నరకేళ్ళు సిద్ధపడిపోవాలి ఒక అరగంటలో వచ్చి దేవుని సందే కూర్చోవాలంటే దేవుని తోత సిద్ధపడను ఇప్పుడు ఊరు వెళ్తా ఉండే ఊరు వెళ్తా ఉండి ఊరికి ఏదైనా అమ్మగారింటికి వెళ్తా అన్నారనుకోండి అమ్మగారింటికి వెళ్తా ఉంటే కనుక పిల్లరా వీళ్ళు రాత్రి అంతా నిద్రపోరండి రాత్రి నిద్రపోకుండా అనకాబిల్లి వెళ్ళాలన్నా అయోధ్య వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు చూడండి ఏం జరుగుతూ ఉంటుంది అంటే రాత్రి నిద్రపోకుండా తెల్లవారు సోడవరమైన ఏ ఊరైనా కూడా చూడండి ఏం జరుగుతుంటుందంటే తెల్లవారుజాము నాలుగు గంటలకి లేచిపోయి భర్తకి టీ చేసి ఏమండరు ఏమండి టైం అవుతుంది ఇంకా లేవరా ఏమంటారు చెప్పండి టైం అవుతుందండి ఇంకా లేవరా మీరు ఏ రోజు లేపలేదు అమ్మగారి ఇంటికి వెళ్ళి అంటే కనుక తెల్లవారుజాము నాలుగు గంటలకి లేపేస్తారు అప్పుడే అలాగ ఉంటుంది ఒకటి రెండోది రెండో తెలుసు ఏ ఊరు ప్రయాణం మన ఊరు ప్రయాణాలు కూడా జరుగుతుంది కొన్నిసార్లు కొన్ని పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళాలి అప్పుడు కూడా త్వరగానే రెడీ అయిపోతా ఉండ ఏమన్నా వెళ్ళిపోతారండి మనం మనం ఇంకా సిద్ధపడలేదు మనం ఇంకా రెడీ అవ్వలేదు అంట సందర్భం చెప్పిన ఎలాగుంటుందంటే నువ్వు ఫంక్షన్లకి అంటే ముందుగా లేక పార్టీలకి అంటే ముందుగా లేకపోతే మరొకటి ఏంటంటే అమ్మగారింటికంటే ముందుగా ఊరికి ఊరికి వెళ్ళేదానికి ముందుగా ప్రయాణం కంటే ముందుగా దేవుని సందికి వెళ్ళటానికి మనం ఎలా ఉండాలి చెప్పండి సిద్ధపడాలి ఎలాగంటే తెలిసిపోరా ఇంకా ఎవరి ముందు లేకముందు లేచిపోయి మనం త్వర త్వర స్నానం చేసి పిల్లరా త్వర త్వరగా టిఫిన్లు కానీ ఏమైనా చేసుకుని ఆ త్వర త్వరగా తినేసి మనం ఏం చేయాలి చెప్పినా బట్టలు కట్టేసుకుని మనం సిద్ధపడిపోయి దేవుని సందికి వచ్చేయాలి దేవుని స్తోత్రం ఎందుకన్నాడు తెలిసి ఆ మాట ఎందుకన్నాడంటే అంటే దేవుని సందులో కనపడాలి దేని స్తోత్రం వెళ్ళేద్దాం దేవుని చని ఎవరు చూస్తారు మనల్ని అంతే దాన్ని స్తోత్రం వెళ్ళేద్దాం అంటే కీర్తన గారిని ఒక చోట ఉందని చెప్పారా అంట నేను ఇప్పుడు వెళ్ళేదను ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదను ఏమండి ఆయన అందరు వెళ్ళిన తర్వాత వెళ్దాం మనం అందరికంటే ముందుగానే వెళ్ళే విధంగా బ్రా మనం ఏం చేయాలంటే మన సిద్ధపడిపోయి దేవునికి ప్రభువా నన్ను నీవు చూడాలి ప్రభు అని చెప్పి నన్ను నా చూడటం దాని అర్థం ఏంటి మన అందం చూడ దేవుడు మన మన పైభేషణను చూడగాని పేర మన అంతరంగం చూస్తాడు మన నువ్వు ఎలా పరిగెత్తుకొచ్చావు నీ పనులు ఎలా ముగించుకున్నావు ఎంత నువ్వు కష్టంలో ఉన్నావో నీ ఔషధ దేవుడు చూస్తాడు పేరా చూసి ఏం చేస్తుండ్రంటే దాన్ని తగ్గ ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు దాన్ని స్తోత్రం మేలుద్దాం అయితే చూడండి పేరా ఈ పన్నెండు వర్షంలో రాయబడిన మాట ఏమైనా రాయబడింది కాబట్టి ఇస్రేలు మీ ఎడల నేను ఎలాగొనే చేయదున నేను ఎలాగునే చేయదనంటే అన్న సందర్భం తెలియజేస్తాను కనుక ఇస్రేలు మీ దేవుడైనా మీ దేవుని సన్నిధిని కనబడుకు మీరు ఏం చేయాలి చెప్పండి చదవడాలి ఎందుకంటే బరా నేను ఎలాగ చేదునాను ఏం చేస్తాను అన్నాడు ఏనండి అమ్మ నేను ఇలాగే చేదునాను ఏం చేస్తాను అనేటువంటి సందర్భంలో నాలుగు గజ్యం ఎనిమిది వర్షం చదవండి నాలుగు అదే ఎనిమిది వర్షం చదవండి రెండు మూడు పట్టణముల వారు నీళ్ళు త్రాగుటకు ఒక పట్టణకే పోగా అచ్చటి నీరు వారికి ఆ అచ్చట వారికి నీళ్లు చాలకపోయాను ఎందుకు చాలకపోయాను ఎందుకు చెప్తాను వినండి ఎందుకు చాలకపోయాను తెలిసి చెప్పారా నేను ఇలాగే చేస్తాను అన్నాడు దేవుడు ఎలా చేస్తాడు నీళ్ళు లేకుండా చేస్తాడు ఎందుకు చేస్తాడు తెలిసి చెప్పారా వినండి దేవు దేవుని సంధికి వెళ్ళేవారు కాదు వెళ్ళా దేవుని సందికి వెళ్ళేవారు కాదు సందర్భంలో మాట జ్ఞాపకం చేస్తాను పేరా ప్రభువారు ఇస్రాయల్ ప్రజలకు ఏం చెప్పాడంటే మీరు ఆరు దినములు కష్టపడండి ఏడో దినం మాత్రం మీరు అందరు కూడా ఏమంటారు చెప్పండి నీవు కానీ భార్య కానీ పిల్లలు కానీ ఏమండి అందరూ కూడా ఆయన నా సందులో గడపాలి అది ఆశీర్వాదకర దినం రండి మిమ్మల్ని ఆశీర్విస్తాను దేవుడు చెప్తే వెళ్ళేవారు కాదు అంతేకాదు ఏనండి అమ్మ నా విభా కొన్నిసార్లు మనం ఇలాగే సాగులు చెప్తామని చెప్పి దేవుడు ఏం చేసే తెలుసు చెప్పారా పరదేశుల్ని ఇంటికి వచ్చినా వాళ్ళు కూడా తీసుకుని వచ్చేయాలని చెప్పాడు అనట్లేదు చెప్పండి దాని చుట్టాలు వచ్చినా వాళ్ళని సన్నిధి తీసుకొచ్చాడు ఎందుకు చెప్పాడు మనం సాగులు చెప్తే ముందే దేవుడిని తెలుసు కాదండి కొన్నిసార్లు కొంతమంది అంటారు అమ్మ రాలేదని చుట్టాలు వచ్చారని ఎందుకు వచ్చారు చుట్టాలు చూసేలా వచ్చారు అనుకుందాం దేవుడు ఏం చెప్తున్నాడు పరదేశులు వచ్చినా వాళ్ళు కూడా తీసుకుని ఎక్కడికి వచ్చామని చెప్పండి ఒకసారి ఈ ఇరవై ఐదు క్రిస్మస్లోని పిల్లరా చెల్లి సువార్థమ్మ సువార్తమ్మ గారు చర్చికి రాలేదు ఇరవై ఐదు ప్రారా ఇరవై ఐదు తారీఖు చెల్లి ఇప్పుడు మానపారా శుక్రవారం ఆదివారం కంటున్యూ కొనసాగుతారు అయితే ఇరవై ఐదో తారీఖు పండుగలు దినం రాలేదు ఈ అమ్మ చర్చికి రాలేదంటే అయ్యగారు చుట్టాలు వచ్చారండి ఎంతమంది ఒక ఇరవై మంది వచ్చారండి అయ్యారు అని మరి ఒక చుట్టాలు ఏంటి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వచ్చేయచ్చు కదంటే వాళ్ళందరూ వంటలు చేస్తా ఉన్నానండి అండి వాళ్ళు వంటలు చేసి పెడతా ఉండిపోయినండి నేను అయ్యో ఎంత ఎంత బాధాకరమమ్మ ఎంత బాధాకరం విషయం అంటే మనం క్రిస్మస్ రోజు మనం ఉన్న వచ్చే క్రిస్మస్ రోజు మన పరిస్థితులు ఉండం మనం తెలియదు ఉంటామో చెప్పండి ఉంటామో చెప్పండి ఉండమో మనకు తెలియదు కానీ ఒక మంచి దినము దినముల శుభకరం దినమున ఆ చుట్టాలను చూసుకుంటే ఉండిపోయే తల్లి అది ఎలాగా రమ్మానాలు ధర్మంగా మనం ఏమన్నా అంటే రండి అని మనల్ని అడగాలి వచ్చారు అండి కూడా ఒక పని చేయండి చూడండి ఇప్పుడు గుడ్లు ఎట్టి ఏం చేస్తాం చెప్పండి గుడ్లు ఇట్టి ఏం చేస్తాం చెప్పండి పొదిగత్తావా గుడ్డు ఎట్టే వరకు దాన్ని ఏం చేద్దాం చెప్పండి గంపేసి అలా కూర్చొని చుట్టాలని గంపేసి కప్పేటి విషయాలు అంతే అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఎక్కడే ఉండండి ఎక్కడ గుడ్లు ఎడతా ఉండండి మేము మాకు పని ఉంది ఎక్కడ సన్నిధి గెలవ మాకు అవ్వదు కొన్నిసార్లు చుట్టాలు అన్నా అని అంటారు చుట్టాలు వచ్చామన్నా ఏమంటారంటే ప్రేమ కూడా ఇలాగ లేదు మమ్మల్ని విసిపెట్టిపోయారు అనే చుట్టాలు కూడా ఉంటారు కొంతమంది ఏమంటారు అంటే మనం వాళ్ళు నాటకం చేయకూడదు దేవుడి దగ్గరికి వెళ్తారా వెళ్ళిపోయిన వాళ్ళు అంటుకుందాం కొంతమంది అలా కాదు వచ్చిన చుట్టాలు పిల్లరా నిందలేసేవాళ్ళు కూడా మా ఇంత దూరం చూసి కూడా మమ్మల్ని పట్టింది కూడా వెళ్ళిపోవారు అనుకుంటారు వాళ్ళు అనుకుంటే అనుకున్న దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం వెళ్ళేదాం మనం ఏది చెడ్డ చేయటేకి వెళ్ళలేదు పిల్లరా మనం ఏం చేయాలి దేవుని సందికి వెళ్తాం కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళని మేము ఉత్సవం అందరూ గుడ్డు పెడతావో లడ్డు పెడతావు పెట్టని చెప్పేసి ఏం చేయాలి చెప్పండి గంపేసి కప్పిట్టేసి రావాలి దేన్ని స్తోత్రం వెళ్ళేదాన్ని వస్తారా రండి మాతో రండి మాతో కూడా మేము తినేది మీకు పెడతాం ఏంటది ఏంటది మన్నా దేన్ని స్తోత్రం వెళ్ళేదాన్ని మేము తినే ఆహారం పెడదాం తర్వాత శరీర సముద్ర ఆహారం దేవుని పిల్లలు కలిగంటి దేవుని ముందు తెలిసి నీవు నీ భార్య నీ పిల్లలు పరదేశం ఇంట్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళని కూడా ఏం చేయాలంటే సన్నిధి అంటే నా చదువు గడపండి అని చెప్పాడు ఆ రోజు పొయ్యి కూడా ముట్టించొద్దానంటే ఎందుకు తెలిసిపోయారా చెప్పండి ఆ రోజు పొయ్యి ముట్టించొద్దాని ఎందుకు తెలిసిపోయారా ఒక లేట్ అయింది సన్నిధికి రాలేదని ఒకవేళ యాజకుడు అడిగాడు అనుకోండి ఆ కట్లు ఏటకి వెళ్ళామండి కొంచెం అక్కడ లేట్ అయిపోయి నరగటానికి మూసుకోవటం బరువు అయిపోయి మధ్యలో సార్లు దింపుకున్నాం చెప్పండి ఆ పొలంలో పొలం ఎరుకుండాకి వెళ్ళాం ట్రైన్కి రాలేకపోయాం ఈ శోగులు చెబుతారని చెప్పేసి దేవుడు ఏం చేసేది పొయ్యి కూడా ముట్టేసేది అని చెప్పాడు దేవుని స్తోత్రం బయలుదేరు ఖండితంగా చెప్పాడు దేవుని పట్లకి ఎలా తెలిసేట్లేరా మళ్ళీ కొన్నిసార్లు అంటారు పొయ్యి వచ్చింది వినండి అమ్మ పొయ్యి వచ్చింది ఆ సందర్భం చెప్తున్నాను కొన్నిసార్లు ఏమంటారండి కొంతమంది అయ్యగారు బయలుదేరేనండి బట్టలు కట్టేసుకునండి తల కూడా దూకునండి రెడీ అయిపోయిన బయలుదేరానండి ఇంత పెద్దసేపటి కూర్చోడం మా ఆయనండి ఇది వండి వండి నాకు పెడితేనే ఎల్లొద్దానండి అండి అందుకే పొయ్యి ముటం దేవుడు దేవుడు దేవుని స్తోత్రం మీద నువ్వు పొయ్యి ముట్టద్దని తెలిసి సేపటు పోతాడు లేదా మాసం పట్టుకోతాడు నువ్వు వండి దేనికి వెళ్ళొద్దంటాడు అందుకే లేదనుకో ఇంక గొడవలు వెళ్ళిపోయాను అనమాట ఇంక ఇప్పుడు దేవును స్తోత్రం మేలేద్దాం నిజంగా అనిపారా రండి మన సందర్భం ఎనిమిది ఉత్సవంలో నాలుగు ఎనిమిదిలో ఏమన్నా రాబడిందంటే చదువుంటాం మాట చదువు రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పోగా పట్టణంలో నీళ్ళకు వారికి చాలా ఎందుకు సరిపోతాయి వర్షం కురవాలన్నా ఆయన అనుమతి ఉంటుంది ఆయన అనుమతి ఇస్తేనే వర్షం వస్తుంది గాలి వేచాలన్నా చెప్పండి ఆయన అనుమతి ఎప్పుడారా నీళ్ళు ఉపగాలన్నా ఆయన అనుమతి ఆయన అనుమతి లేక నీరు ఒప్పకదు గాలి విసి విసరదు వర్షం కూడా ఆయన అనుమతి అనమాట అయితే ఇక్కడ ఏం రాసుకొచ్చాడు రెండు మూడు పట్టణంలో ఒక పట్టణంలో నీళ్ళు నేను చాలా ఉదాహరణకు తెలిసే ఉదాహరణకుందా వినండి పూర్వదినాల్లో బావులు ఉండేవి ఉండేవి కదండి చట్టిపానపాలకు బాగుంది కదండి ఊరు అందరికీ అదే బాగుంటుంది అదే కదండి ప్రతి ఊరుకో బాగుండిపోయారా అయితే ఎలాగా కొన్ని బావుల్లో ఎక్కువ నీరు ఉండేది కొన్ని బావులు ఏమవుతుంది చేతుంటే అయిపోయి మళ్ళీ ఓరవలసి వచ్చేది అప్పుడు వరకు వెయిట్ చేయాలి వచ్చేది కొంతమంది ఏం చేసేవారు ఊరిని నీరు ఓర్తానే తోడుకొని బిందులు వేసుకుని పోయి ఇంటికి వెళ్ళి వడగట్టుకుని ఏదో కరెక్ట్ ఏదో అంటారు కదండి ఏదో అంటారు కదా కాయ ఎండిపోయంట ఆ అందులో వేసి వాటిని తేట చేసుకుని తాగేట దినాలు కూడా లేకపోలేదు కొంతకాలం దాన్ని స్తోత్రం వెళ్ళేదాం రెండు అంటే ఎలాంటి అంటారా ఒక అంటే రెండు మూడు పట్టణం మరి ఒక పట్టణంకి వెళ్ళిపోతుంది బావి ఒకటే నీళ్ళేమో ఏమో లేదు చాల లేదనమాట చాల లేదు అది దేవుడు ఏమన్నా నేను ఎలాగే చేస్తాను ఎందుకు మీరు నా సన్నిధికి రావట్లేదు కాబట్టి నా మాట ఎట్లేదు కాబట్టి నీళ్ళు ఊరకూ ఊరకూడదని ఊరమంటే ఊరిపోతాయి ఊరకూడదంటే ఆ లాగిపోతూ ఉంటాయి దేన్ని స్తోత్రం వెళ్ళేద్దాం అందరం నేను ఎలా చేస్తాను ఎందుకు ఎలాగేం చేస్తానంటే మీకు బుద్ధి రావాలని దేని స్తోత్రం వెళద్దాం ఏమండి నీళ్ళు లేకపోయినా గాలి లేకపోయినా చచ్చిపోతాం ఆహారం లేకపోతే చచ్చిపోతాం ఆహారం లేకపోతే నలభై రోజులు బ్రతకొచ్చండి చెప్పండి ఆహారం లేకపోతే నాలుగు రోజులు బ్రతకొచ్చండి నాలు నలభై రోజులు నీళ్ళు లేకపోతే నాలుగు రోజులు బ్రతకొచ్చండి నీళ్ళు లేకపోతే నాలుగు రోజులు బతక గాలి లేకపోతే నాలుగు నిమిషాలు బ్రతకలేమండి చచ్చిపోతాం అలా దేవుని కృప లేకపోతే ఒక నిమిషంలో చచ్చిపోతాం చెప్పండి దేవుని కృప లేదు ఒక నిమిషంలో చచ్చిపోతాం నీరు లేకపోతే నాలుగు రోజులు ఫుడ్ లేకపోతే నలభై రోజులు కృప లేకపోతే ఒక క్షణంలోని ఒక నిమిషంలో చచ్చిపోతాం అయితే చూడండి పార్ దేవుంపులు కలగంటే నేను ఇలాగే చేస్తాను ఎందుకంటే మీరు నా మాట వినట్లేదు కాబట్టి నీళ్ళు లేకుండా చేస్తాను మీకు బుద్ధి రావాలని మాత్రమే స్త్రీలు ప్రజలారా ఇది అందరి గురించి చెప్పలేదు స్త్రీలు ప్రసలారా మీకే ఇది మీకే చట్టం ఉంది మీకే న్యాయవిధులు ఉన్నాయి మీకే ధర్మశాస్త్రం ఉంది నేను చెప్పినప్పుడు కూడా మీరు వింటలేదు కాబట్టి ఏమంటారండి నీళ్ళు లేకుండా చేస్తాను చేసినప్పుడు ఏం జరుగుతుంటుందంటే ఒక పట్న ఓకే ఏమంటారు ఏమంటారు రెండు మూడు పట్ల వారు ఒక ప్రాంత నీళ్ళు వాళ్ళు సాలకపోయినాను ఒకటి ఆయన చేసింది రెండో మాట ఏమన్నారు చెప్పండి అయినను మీరు నాడు తిరిగిన వారు కారు ఎందుకు ఎందుకు తిరగలేదు ఇంకా బుద్ధి రాలేదు తర్వాత చదవండి ఇదిహోవాకు మరియు అంటే పంటలను ఎండు తెగులు చేతను కాటుకు చేతను నేను పాడు చేసేది పురుగులు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజుపు చెట్లను ఒలుగు చెట్లను తినివేసను అయినను మీకు బుద్ధి రాలేదు మీరు నాతోటి తిరిగిన వారు గారు అన్నాడు కొన్నిసార్లు ఉండదండి వినండి మీ సస్యములను ఎండు ఎండు తెగులు కాడుగుతో నేను పాడు చేశాను పూర్వదినాలు అమ్మ వినండి మీరు ఎప్పుడైనా చూసలేదు కానీ పంట చే సస్యములు ఎండు తెగులు ఎన్నువారిపోయారు ఎండు తెగులు దాని అర్థం ఏంటంటే తెలిసి చెప్పారా పంట చక్కగా పచ్చగా వస్తూ ఉండేది ఈ తెగులు వస్తే మాడిపోతుండే చేలు మాడిపోతుండే పారా మాడిపోతుండే అనమాట అది ఒక రకమైన తెగులు అనమాట అది ఎలాగొచ్చిందో తెగులని దేవుడే పంపించి రెండోది కాటుక చేతను అంటే కాటుక అర్థం అండి నల్లగా అయిపోతాయంటారా ఆ పంటలన్నీ నల్లగా అయిపోతూ ఉండే అలా చేసినప్పటికీ మీరు నాతోటి తిరిగిన వారు కాదు అంతేకాదు మీ ఫలములు చెట్లు అంటే ద్రాక్ష తోటలు ఇవి ఉన్నాయి కదా ఇవేమో గొంగళగు పురుగులు పంపించి నేనేమో ఒకటి తినివేసి ఇలాగా నేను అనుమతిస్తాను అయినను మీరు నాతో తిరిగిన వారు కాదు దాన్ని స్తోత్రం మేలుద్దాం గమనించండి వినండి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను ఉదాహరణకు ఎలాగంటే పూర్వదినాలు సస్యములు లేక ఫలాలు ప్లరా అవే వీళ్ళకి ఆహారం ఇది అనమాట కానీ ఇప్పుడు అది కాదు కదా ఇప్పుడు ఏంటి అనుకున్నారు ఇప్పుడు ఉద్యోగములు వ్యాపారములు ఇవి మనకనమాట అయితే ప్లరా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వ్యాపారం కనుక మనకు బాగా జరగలేదు అనుకోండి అనుకున్నాం వ్యాపారం చేస్తూ దాని మీద ఎన్నో ఆశలు పెడుకుని ఎంతోమంది మనకు అనిపిస్తూ ఉంటారు వ్యాపారం జరగలేదు అనుకోండి నిజంగా ఎదుర్కొనే ట్రబుల్స్ ఎన్నో ఉంటాయి ప్లరా ఉద్యోగం కనుకరా లేదనుకోండి నిజంగా ఇంట్లో అనేకమైన సమస్యలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడదు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఉద్యోగం క్రమంగా కొనసాగాలి ఒక నెల కూడా ఆగినా అవ్వదు లేకపోతే వ్యాపారం కూడా దినదినము కంటిన్యూ అవ్వాలి లేకపోతే మనకు నేను ఎన్నో వాటి మీద వ్యాపారం చేసేవాళ్ళు ఎన్నో లావాదేవీలు ఉంటాయి ఉద్యోగం ఎన్నో లావాదేవీలు ఉంటాయి ఒక్క నెల ఆగినా ఏదైనాప్పుడు కానీ అక్కడ అవ్వదు జరగదు ఏంటంటే రొటీన్ అనేది ఏమైపోతుందని చెప్పండి రొటీన్ జరగదు పిల్లరా కష్టమైపోతూ ఉంటుంది అందుకని పిల్లలు నిజంగా ఎలాగంటే మన సస్యములు కానీ మన ఫలాలు కానీ లేక మన ఉద్యోగములు కానీ మన వ్యాపారములు కాని మీద కానీ దేవునికి ఆశీర్వాదం ఉన్నదనుకోండి ఇటువంటి నష్టం కలగకుండా దేవుడు అనుమతిస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం వెళ్ళిద్దామని సందర్భం మాట చెప్తాను కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు ఈ రోజున వ్యాపారం ఆదివారం వ్యాపారం చేస్తేనే పది రూపాయలు ఎక్కువ వస్తాయి ఆశించుకుని కొంతమంది ఉండి ఈ రోజున వ్యాపారం మానరండి ఈరోజు ఉద్యోగం మానరండి పిల్లరా అటువంటి వారు కొంతమందికి కనిపిస్తూ ఉంటారు ఏం జరుగుతుంటుంది అంటే దానివల్ల ఎంత నష్టం వస్తుందో నీకు అర్థం కాదు నీకు ఎలా చెప్తాను ప్రారం ఎనభై నాలుగు కీర్తం చేయదు పదివచ్చు ఎవరైపు ఉండదంటే నీ సన్నిధిలో ఒక దినపు గడుపుడా వెయ్యి దినకంటే అంటే ఆశీర్వాదం ఒక దినపు గడిపితే వెయ్యి ఆశీర్వాదం ఆశీర్వాదం నువ్వేం పోగొట్టుకున్నావు రావాల్సిన ఆశీర్వాదం పోగొట్టుకున్నావు ప్రారం నువ్వు వ్యాపారం చేసి ఉద్యోగం చేసి ఈ దినమని నువ్వు చేసి ఈ రోజున పది రూపాయలు ఎక్కువ అసలు ఆశిస్తుంటే నీకేం జరుగుతుందంటే తెలియని విధంగా నష్టాలు ఎన్నో జరుగుతున్నాయి నీ వ్యాపారం జరగట్లేదు లేక ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి పరా ఎందుకంటే ఈ విధంగా ఎందుకు ఇక్కడ రాయబడంతో తెలుసు ఎందుకు ఈ విధంగా రాయబడదంటే దేవుని యొక్క మాట వాళ్ళు వినలేదు దాన్ని స్తోత్రం వెళ్ళేద్దమ్మా చెప్పండి దేవుని యొక్క మాట వాళ్ళు వినలేకపోరా దేవుని యొక్క మాట విన్నారనుకోండి ఆశీర్వాదం అని పరా మన పొలములు ఉంటాయి ఉదాహరణకి ఎక్కడంటే తెలిసినప్పుడారా ఇరవై ఇరేమి తీయదు అక్కడ ఏమైనా రేపు ఉంటుందంటే దీవున పొలంలో ఉంటుందంట పట్టణంలో ఉన్న ఉంటుందంట ఎక్కడున్నప్పుడు దీవున ఉంటుంది దేవుని ప్రజల యొక్క ఉదయకార శ్రమలో దేవుడు మనతో మాట ఆమోస ప్రవర్త ద్వారా ఏంటి తెలియజేస్తున్నాడంటే ఇదిగో నాలుగు పన్నెండులో ఏమైనా రేపటి చెప్పండి కాబట్టి ఇస్రాయల్లారా మీ ఏడను నేను ఇలాగనే చేతను ఏం చేస్తాడు నీరు లేకుండా చేస్తాడు పంటలు పండుతాయి కానీ తెగుళ్ళు లేదా తెగుళ్ళు వచ్చి ఆ వాటి వాటిని ఏం చేస్తాడు అంటే పాడు చేస్తాడు పలభరితంగా ఉన్న సమయంలో పురుగులు వచ్చి ఆ పంటను తినివేస్తాయి దీనివల్ల ఏమవుతుండదంటే ఎందుకంటే మీరు నా మాట వినలేదు కాబట్టి దేవుడే నా మాట వినలేదు కాబట్టి ఎలా జరుగుతుంది అని అక్కడ దేవుడు ఆమోసరా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని స్తోత్రం వెళ్ళిద్దాం కాబట్టి ఏం చేయమంటే చెప్పండి మీరు నా సన్నిధిలో కనపడటాన్ని మీరు ఏమవ్వాలి చెప్పండి సిద్ధపడండి దేవుని స్తోత్రం వెళ్ళిద్దాం చెప్పండి అందరు హలోలియా ఎక్కడ సిద్ధపడాలి చెప్పండి ఆయన సన్నిధిలో ఉండటానికి అని పిలరా కనపడాలి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆయన సందులో కనపడాలి అనుకోండి దాని అర్థం ఏంటంటే ఈరోజు ఆయన సందుకు వచ్చి చెప్పారా దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నారు మనం వింటున్నాం విన్న తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి కొన్ని అనేది వస్తూ ఉండదు మనం అయ్యో ప్రభావ నిజమే కదా నేను నీ సన్నిధి నిర్లక్ష్యం చేయడం ద్వారా కదా నా వ్యాపారంలో అభివృద్ధి లేదు లేకపోతే ఏమంటారో చెప్పండి నా ఉద్యోగంలో అభివృద్ధి లేదు అని అనుకుంటాం కదా మొన్న మోడీస్ గారు పేరు ఒక మాట చెప్తున్నారు ఏమన్నారంటే గారు ఒక సంవత్సరము దేవుని సంతి చాలా దూరంగా ఉన్నారని కదండి ఒక సంవత్సరం అంటారు ఉన్నారనమాట ఆయన ఏం చెప్తున్నారంటే నా నేను ఎప్పుడు దాని మీద దృష్టి నేను పెట్టలేదు కానీ మోసి గారు ఏమన్నారంటే పాస్ట్ గారు నేను పోయిన సంవత్సరం అంతా దేవుని దూరంగా ఉన్న సన్నిధికి దూరంగా ఉన్నానండి ఉపాసపదనలకి అటు నేను దూరంగా ఉన్నానండి దానివల్ల ఎంత అనేది నా తర్వాత నాకు అర్థమైంది అంటున్నారు దేవుని స్తోత్రం వెళ్ళిద్దాం చెప్పండి దాని ఎంత నష్టపోయి నాకు అర్థమైంది అంటున్నారు పేరు అలాగే అర్థమైతే దేవుడు తప్పనిసరి జ్ఞాపకం చేసి అర్థం కొంతమందికి అర్థం కాదు కొంతమంది అనుకుంటారు ఒక్కరోజే కదా నేను దేవుని సందికి వెళ్ళి వెళ్ళలేకపోయాను లేకపోతే ఏమనుకున్నానండి లేకపోతే పది రోజులే కదా లేదా నలభై రోజులు అనుకుంటారు పిల్ల దానివల్ల మనకు రావాల్సిన ఆశీర్వాదం ఎంతో ఉండదు కానీ మనం పో వెళ్ళకపోవడం వల్ల పోగొట్టుకుంటే పోగొట్టుకునేది ఎంతో పిల్ల నష్టం అని చూస్తూ ఉంటాం దాన్ని స్తోత్రం వెళ్ళేద్దామని చెప్పడం అందరు హలే హలేయా నిజంగా దేవుని బిడ్డలకు మన యొక్క జీవితాల్లో మనం ఏం చేయాలంటే దేవుని సంధి కనబడటాను మనం ఏం చేయాలి చెప్పండి సిద్ధపడాలి ఏమంటేరా మనకి ఎన్నో పనులు ఉంటాయి ఎన్నో ఏమంటారండి ప్రయాణాలు ఉంటాయి ప్లేరా ఎన్నో ప్రయాణాలు ఉంటాయి ఎన్నో ఏమంటారంటే ఆటంకాలు ఉంటాయి ఎన్నున్నప్పటికీ వాటి అన్నిటిని అధిగమించుకుని ప్లేర మనం రావాలి దాన్ని స్తోత్రం వెళ్ళేద్దాం ఏం చేయాలి చెప్పండి అధిగమించి మనం వచ్చాం అనుకోండి అదే దేవుడు చూస్తాడు మనం వచ్చినప్పుడు ఎలాగో వస్తూ ఉంటాము దేవుడు చూస్తాడు కదా నీవు ఎన్ని సమస్యల్లో ఉండి దేవుని చెందికి వచ్చి అది చూస్తాడు దేవుడు కాబట్టి ప్రా దేవుడికి ఎలాగంటే మనం తప్పనిసరి అయిన సందులు కనపడాలి మనం ఏం చేయాలి చెప్పండి సిద్ధపడాలి అంటే నీ స్తోత్రం చేయలేదా అలాగే ఇప్పుడు మరొక మాటను కూడా ఓషియా గ్రంథంలో పద్నాలుగు గజ్యం పన్నెండు ఒకటి రెండు ఉష్ణాలు ఏమైనా రాబడించుకోండి పరా ఓసియా గ్రంథము ఓషియా గ్రంథము పద్నాలుగు పద్నాలుగు గజం పరా ఒకటి రెండు రాయబడి మా చదవండి ఏం చేయాలి చెప్పండి మాటలు సిద్ధపరచుకొని యహోవయ్కు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసి ఆయనతో చెప్పవలసింది ఏమనగా పాపములన్నిటి మా పాపములన్నింటినీ పరిహరిపములు ఎట్ల బదులుగా నీవు మా మా నీకు మా పెదవుల నర్పించుచున్నాము నీవు మాకున్నవి అవి మాకున్నవి చాలు స్తోత్రం మేలుద్దాం అంటే ఈ మూడో మాట ఏమన్నా అని తెలిసి పేర ఇది ఇస్రాయల్ ప్రజలు కూర్చి రాయబడిన సందర్భం చూడ ఆయన ఓషియా ప్రవర్తి ఏవి చెప్తున్నా అంటే నీ పాపముల బట్టి నీవు కూలేవు కాబట్టి గనుక నీ దేవుడిని ఇహోవతడు తిరుగుము ఎలా తిరగమంటే తెలిసి చెప్పలేరా ఏనండి ఎంత వివరంగా దేవుడు మనం తెలియజేస్తానంటే ఎంత వివరం తెలియజేస్తానో తెలిసి చెప్పలేరా మాటలను సిద్ధపరుచుకొని ఇహోవత యొక్కకు తిరగము ఏనండి మాటలు సిద్ధపరచుకోవడం అంటే ఏమంటారా సందర్భాన్ని బట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకు ఎవరి మీద కోపం ఉంది అనుకోండి మీకు ఎవరి మీద కోపం ఉంది అనుకోండి వాళ్ళని కల కనపడితే కనుక ఎలా తిట్టాలో ఎలాగా అవమానపరచలో ఇవన్నీ కూడా ముందు ప్రిపేర్ అయిపోతూ ఉంటారు దొరికితే గనక కనపడితే గనక మేము ఎలాగ అంటాం అంటాం అని చెప్పి సిద్ధపడిపో కొన్నిసార్లు ప్రిపేర్ చేసుకుంటారు కానీ ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు ఏమన్నాడు తెలిసే ప్రా ఇదిగో మీరు ఆయన మీరు ఆయనతో తిరగాలి ఎలాగ మీ పాపాలను బట్టి ఆయనతో తిరగాలి ఎలా తిరగాలంటే మాటలు సిద్ధపరచుకోవాలని మాటలు సిద్ధపరచుకోవాలంటే ప్రా ఎలాగా ఏం పలకాలి మన పాపాలకు క్షమించబడాలంటే మరి ఏం పలకలేదుట అని అక్కడ మీరు ఆయనతో చెప్పాల్సింది ఏమనగా పాపలని చూడండి మా పాపములను పరిహరింపమన్నాడు గమనించాం మా పాపములు అన్నిటిని అన్నాడు అంటే ప్లవరా ఉదాహరణకి నేను వినండి అమ్మ నా చూడండి ఎలాగంటే బాబు మన పాపములన్నిటిని క్షమించము అని అడగలనే దేవుని ఏం పాపలు ఇక్కడ పాపలు చేసిన ఎవరు ఉన్నారు అనుకుందాం ప్రోర మీను మిమ్మల్ని అడిగితే కనుక మీరు అంటే మేము ఏ పాపం కూడా చేయట్లేదు అంటారు అది వాస్తవారా అంటే ఎలాగ మనం తెలిసిన పాపాలు కొన్ని ఉంటాయి తెలియనిటువంటి కొన్ని ఉంటాయి పేరు అనుకుందాం మేలు చేయాలి మన చేయట్లేదు అది పాపము ఆ అతిక్రమము పాపము సకల దుర్నీతి కూడా పాపము కదండి అంటే పాపం అంటే ఏంటి అనిపారా ఏదో ఘోరమైనటువంటి పాపాలు చేసినా పాపాలు కాదు అయితే ఇక్కడ భక్తుడు ఏం తెలియజేస్తానో తెలిసి చెప్పారా మా పాపాలని క్షమించమ కొన్నిసార్లు మనం ఎలా ఏం చేస్తాం తెలిసి చెప్పారా మన చూపుల ద్వారా పాపం చేసేవాళ్ళు ఉంటారు దాని స్తోత్రం వెళ్ళేదా ఉంటారు ఉంటారు చెప్పండి తప్పనిసరిగా ఉంటారు ఏమండి తర్వాత ఏంటంటే మన మాటల ద్వారా పాపం చేసేవాళ్ళు మాటల ద్వారా పాపం చెప్తాం ఎలాగ ఉండదంటే యోబు గారి కష్టాలను కూడా దేవుని స్థుతించడం అంటే కానీ దేవునికి అన్యాయం చేసేది పలకలేదంటే అన్న కదండి అంటే దేవుడు ఏమండి అంటే యోపు నోటి మాట ద్వారా కూడా పాపము కదండి మనం ఏం చేస్తాం తెలిసే ప్లేరా ఏం భయంకరంగా కష్టాలు వచ్చి అనుకోండి మనం దేవుని దూషించేస్తాం తప్ప ఎలాగంటాం తెలిసిపోయి పేరా ఆ దేవుడు కూడా మమ్మల్ని చూడలేదు ఆ దేవుడు కూడా మమ్మల్ని కనికరించట్లేదు ఆ దేవుడు కూడా కాపాడలేదు దేవుడు మాకు ఏం చేసాడు అన్యాయం చేసాడు ఎలాగంట నువ్వు నోటి మాట ద్వారా ఏం చేసే చెప్పండి పాపం తెలిసిన మనం పాపము అంటే పాపం రకరకాలుగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు తట్టుకోలేని పరిస్థితుల్లో ఎన్నో మాటలు పలికి ఎంతో కనిపిస్తారు మన మాటల ద్వారా పాపం తర్వాత ఏం తెలుసు మన తలంపులు మన ఆలోచనలు మన క్రియలు ఇప్పురా అనుకోకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని పాపాలు చేస్తాం అయినప్పుడు ఏంటంటే పిలేరా దేవుడు ఏం చెప్తుండే ఇదిగో మా మాటలు సిద్ధపరుచుకొని అయ్యా మా పాపం లేనిటువంటి మేము పరిహరింపము అని దేవుని రండి ఏమండీ ఎడ్లకు ప్రజలుగా మీరు చేసిన పాపాలకు ప్రతిఫలంగా ఇస్రాయల్ ప్రజలు ఏం చేసిన తెలుసు చెప్పారా వాళ్ళు చేసిన పాపల ప్రతిఫలంగా ఎడ్లు పట్టుకొచ్చి బలిచ్చేవారంట కోడలు పొడుగు ఇచ్చేవారంట గొర్రెలు పొడుగుచ్చేవారంట అవి కాదు అవి కాదు ఇక్కడ ఏమన్నారంటే ఎడ్ల ప్రతిగా నీకు మా పెదవులను అర్పించున్నాము ఇవే కాదన్న అంటే పెదవులను అవే మాకునండి అంటే దాని అర్థం తెలిసి ఉదాహరణకి చేయాలంటే ఏమంటున్నారు హృదయం నిండింది దాన్ని బట్టి నోరు మాట్లాడదాం కదండి హృదయం నిన్నది నీరు మాను అంటే పెదాలు ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడతాం పెదాలు లేకపోతే మీరు మాట్లాడండి పెదాలు లేకుండా మనం మాట్లాడండి పా పలకండి పాకండి ప్రభు అని పలకండి పలకండి పేదలు కదలు తగలకూడదు ప్రభు అని అదనండి ప్ర పెదాలు తగలకుండా ప్రభు అనండి మా పలకండి మీ వల్ల వద్దు పా పలకలేము మా పలకలేము ఇప్పుడు మమ్మీ అనాలనుకోండి మా ఆ పేదలకు వెళ్ళకుండా పలకండి మీరు పెదలకు వెళ్ళకుండా పలకండి నేను మమ్మల్ని సార్ ట్రై మీరు రావట్లేదు పా రావట్లేదు చూడండి కాన్యా చూడండి బ్రా పాప తప్పనిసరికి వెళ్ళాలి బాబా తప్పనిసరిగా వెళ్ళగాలి పా మా కానీ ఈ మూడు తప్పనిసరికి వెళ్ళాలి పేరు అనుకుంది ఏమి పిలగలగా అంటే ఆ లిప్ లిప్ మూమెంట్ లేకుండా నువ్వు పదాలు మాత్రం పలకలేవు నీ పలక కాదు అది ట్రై చేసి చూసి ఎప్పుడైనా నాకు ఫోన్లో మాట్లాడడం చూసారు కొన్నిసార్లు ఒకసారి ఒక అమ్మగారికి అలా నోట్లో వస్తే నోట్లో కాయొస్తే ఆపరేషన్ చేశాము ఆ తల్లి మాట పలగటానికి పేర ఎంతో కష్టమైపోతుంది అంటే పెదాల కలవాలి కలవట్లేదు మాట్లాడాలని చెప్పాలి ఏదో చెప్పాలనుకుంటుంది కానీ వినేవాళ్ళకి అర్థం అవట్లేదు ఎందుకు ఈ కలవట్లేదు కలవట్లేదు దేవుని బిడ్డ కలగండి పేరా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇదిగో ఎడ్లకు బదులుగా మా పెదవులు అర్పిస్తూ ఉన్నాం నీకు కావాల్సింది ఇదే కదా అన్నారు అంటే దాని అర్థం అంటే అంటే నువ్వు అంగీకరి దాని అర్థం అంటే పేరు పెదాలు నువ్వు ఏమంటారంటే ప్రభావం అనగలుగుతున్నా లేక స్తు అనగలుగుతున్నా ఏది అనగలుగుతున్నప్పుడు నీ హృదయంలో ఉంటేనే ఆ మాటను పలకల ప్రభావ మమ్మల్ని క్షమించునైనా అనటాకాయన పెదవులు కలవాలి కదా ఇదే నువ్వు కోరుకుండా ఉన్నట్టు అంటే మీరు ఏం చేస్తారంటే మీరు చేసిన పాపాల ప్రతిఫలం మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే మాటలను సిద్ధపరుచుకొని వచ్చి ప్రభు దగ్గర మీరు కొనండి నేను స్తోత్రం వెళ్ళేద్దాం చెప్పండి అందరూ హలోయ దేవుని బిడ్డగా ప్రా యొక్క ఉదయ కార్యములు సేవకుని చెప్పింది అని మనము సిద్ధపడి ఉండాలి ఒకటి ప్రార్థన చేయడం సిద్ధపడాలి రెండు సన్నిధికి రావడం సిద్ధపడాలి మూడుది ఏమన్నట్టు తెలిసే ప్రా మనం చేసిన పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడిపోరా అయామంలో క్షమించు అన్నారు ఉదాహరణకి దావిదీ కూడా పాపం చేసే చేసేలా చెప్పండి పాపం చేసినప్పుడు వినండి ఆయన పాపం అని జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు ప్రభక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏంటి తెలిసి చెప్పారు ఆయన పాపినని ఒప్పుకున్న లేదు చెప్పండి ఒప్పుకున్నాడు కాబట్టి క్షమ క్షమాపణ ముందు చెప్పారు కొంతమంది జ్ఞాపకం చేసినా చెప్పినా ఏ మేము ఒక్కరిమే చేస్తాం ఏంటి అందరి సీటు లేదా పాపం అంటూ ఉంటారు అందుకే క్షమాపణ రాదు ఎవడో సత్ సచిపోదు అంటున్నాడో నువ్వు కూడా సత్త వాళ్ళతోటి ఉంటుంది కాకపోతే ఏంటంటే పాపాల ముందు రొప్పుకోరు పొందారు కొంతమంది దేన్ని స్తోత్రం తెలియద్దామా పాపిని సుప్రభు నీ పాపిని నీరాపు దారలచే నన్నుగా ఉయే సుప్రభు నీరా కపుారలచే ప్రభు నూుగా యేసు ప్రభు నీ యేసు ప్రభు నీ పిషు్రభు నీరా పుదారల ను గవ ప్రభు నీ నీరా కపుారల నన్ను గావు ముయేసు ప్రభు చింది నరకము చే నే బొందితి స్వస్థతను చింది నరకము చే స్వస్థతను రానుంటిని నీ

నీరా పూజారలచే మా నించు నించుముయే సుప్రభు దేవుని స్తోత్రం హెలుయా ప్రియులరా మన సిద్ధపడాలి ఒకటి ప్రార్థన చేయడానికి రెండవది సందులు కనపడటానికి మూడవది మన పాపములు ఒప్పుకోవటానికి ప్లేరా ఆయన సందులు ఏమంటారంటే మాటలు సిద్ధపరుచుకొని ఆయన కనిపించాలని రావడం ప్లేరా మూడు చివరికి ఒక మాట రాయబడి ఉంది న్యాయధిపతుల గ్రంథం ప్లేరా ఐదు అధ్యయము ఒకటి రెండు వచనాల్లో ఏమో రావడం చూద్దాం ప్లేరా న్యాయధిపతుల గ్రంథము ఐదు అధ్యయము ఒకటి రెండు వచనాల్లో ఏమో రాబడింది మనం చూద్దాం ఆ దినమున దిబోరాయునోయము చూడండి పేరు ఆ దినమున దిబోరాయుమారుడైన ధైర్యము యుద్ధసాలు సంతోషముగా సిద్ధపడి ఆ ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి యుహోవాను సుదించుడి చాలు అని స్తోత్రం ప్రజలను సంతోషంగా సిద్ధపడని సిద్ధపడాలంటారా ఎందుకు ఆ దినాల్లో యుద్ధాలు జరుగుతుండే పూర్వ జనాల ఈ రోజున దేవుని ప్రజలు అనేటువంటి మన యొక్క జీవితాల ద్వారా యుద్ధాలు చేసిన పని మనకు లేదు కానీ మనం చేసిన ప్రాధాన్యత సరిపోదు దేవుని స్తోత్రం తెలుద్దాం చెప్పండి ఏం చేయాలి ఆయన ప్రజలు ఏం చేయాలి చెప్పండి ప్రార్థన పర ప్రార్థాలు ఉదాహరణకు ఎలాగంటే అసలు ఎందుకు ఈ అభినయం ఏమంటారు అంటే అనేటువంటి ఆయన లేకపోతే ఆ దేబోరాయి వీళ్ళు ప్రా ఎందుకు యుద్ధానికి పిలుపునిచ్చారంటే తెలిసే ప్రా అదన్నా ఇస్రాయల్ ప్రజలు చేసినటువంటి ఘోరమైన దోషం దోషంలో నాలుగజ్జం మొదటి రెండు వచ్చినాల్లో ఏమన్నా రేపు నాలుగజ్జం మొదటి రెండు ఇహూదు మరణమైన తర్వాత ఇస్రాలు ఇంకా దృష్టి దోషులు అయ్యారు కనుక

ఎవరిని చెప్పండి చూడండి అంటే అండి కఠినమైన బాధ పెట్టాడంట ఎవరిని పెట్టండి స్త్రీలు ప్రజలను పెట్టాడు ఎవరు అంజుల రాజు కనా కణానీ ఒక అంజుల రాజు దేవుడు అప్పగించారు ఎలాగంటే వినండి మనం ముగింపులోకి వచ్చేద్దాం దేవుడు మన ప్రేమతో పాటు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు మీరు ఎలా జీవిస్తే కనుక ఏ శత్రు మీ మీదకు రాడు ఏ శ్రమ మీకు రాదు ఏ శ్వాత మీ మధ్యలోకి రాడు మీరు నా మాటలు వినండి దాని ప్రకారం మీరు బ్రతకండి అని చెప్తే కానీ మనం వింటామేంటి మనం వినోం వినప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే ఆయన ఎలా మనం కొట్టుకోలేడు ఆయన ఎలా మనం చంపుకోలేడు ఎందుకంటే ఆయన పిల్లలం కాబట్టి మనం అందరూ రెండు స్తోత్రం మా ఎలాగ కొట్టుకోలేడు ఎలా చంపుకోలేదు ప్రేమికు కాబట్టి దేవుడు ఏం అంటే వీళ్ళు వీళ్ళకున్నటువంటి ఏమంటారు అంటే బలుపు లేకపోతే ఏమంటారంటే ఫ్యాట్ ఫ్లరా తెలుగు పోవాలని ఏం అంటే ఇరవై సంవత్సరాల పేరు పేర అన్యులు రాజు అనేటువంటి ఎవరంటే కాదండి యాభై నుంచి ఎత్తికి ఇరవై సంవత్సరాలు దేశపు రాజు ఏమో కఠినమైన బాధపడి రా ఈ కఠినమైన బాధ తట్టుకోలేక అందరూ కూడా ఈడిపి ఒక రోజు రెండు రోజులకి ఇరవై సంవత్సరాల పేర భయంకరంగా బాధలు అనిపించాయి అప్పుడు దేవుడు నుంచి అంటే కనికరం కలవాడు కాబట్టి మరలా బారాకును అలాగే మరొక ఎవరుండ దిబోరాను పంపించి వాళ్ళు విడిపించడానికి అనుకున్నారా ఏమంటారని పిలుపునిచ్చారు పిలుపునిచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ దీపారా బారాకులు ఏం చేశారని ఇదిగో మనం శత్రువులు ఇద్దం చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా రావాలని పిలుపునిస్తే ప్రజలందరూ సంతోషంగా సిద్ధపడి వచ్చారండి దాన్ని స్తోత్రం లేదండి అనుకున్నా ఏ కార్యమైనా చూడండి కొన్నిసార్లు మనం నలభై రోజుల ప్రార్థనలు యాభై రెండు రోజుల ప్రార్థనలు అని చెప్పుకు అనుకుంటాం ఎలా రావాలి సంతోషంగా సిద్ధపడి రావాలి అంటే సంతోషంగా వచ్చే దాని అర్థం అంటే ఏక మనసు నీకు ఉండదండి దాని అర్థం కొన్నిసార్లు కొంత అలా కాదు ఇదేంటారు బాబు మనం ఎలా తినేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఒక రోజుకి రెండు రోజులుగా యాభై రెండు రోజులు అంట డబ్బులు సాధ్యులకి ఎక్కడ వస్తాయి మాకు ఎన్నో అనేకమైన పనులు ఉంటాయి పని పా రాష్ట్ర గారికి అయితే అదే పని ఒకసారి ఒక ఆయన అన్నాడు ఏం బ్రదరు ప్రార్థన రాలేదంటే అవ్వలేదండి రాలేదన్నాడు మరి తప్పనిసరి రావాలండి బ్రదరు అంటే ఆయన అన్నాడు మీకు అదే పని కదండి అన్నాడు అంతే మాకు అదే పని అంటే అప్పుడారా మాకు ఇంకేవరే పని లేదంట సరే బ్రదరు మరి మీకు అర్థం మరి మనం ఏం చేస్తాం కొన్నిసార్లు ఎలా ఉండదు బాధపడిపోతారు బ్రదర్ సంతోషంగా సంతోషంగా సిద్ధపడి రావాలి ఈ సంవత్సరం యాభై రెండు రోజుల ప్రార్థన ఎలా జరిగినాయి మనకి ఘనముగా జరిగినాయి కదా అందరు కూడా కష్టమైనప్పుడు ఏం చేస్తారంటే సాధ్యులైన ఇబ్బంది అయినప్పుడు ఉదయ సాయంకాలం పరుగులెట్టుకుంటూ సమయం పెట్టాం సమయానికి పరుగెట్టుకోవచ్చు నీరసంగా ఏం రాలేదు చెల్లి కీర్తన అంటుంది ఫాస్ట్ గారు నాకు ఆరోగ్యం చాలా బాగుందండి బా కీర్తన అంటుంది పేరు నరాలు వీక్న తగ్గిపోయిందండి అంతకుముందు ఆ వారానికి ఒకసారి వచ్చినప్పుడు ఆరోగ్యం బాగుండేది కదా అనేది యాభై రోజులు ప్రార్థనలు అంటుంది చెల్లి అంటుంది ఆరోగ్యం చాలా బాగుంది అని గారు అసలు ఒక రోజు కూడా బలహీనత ఏర్పడలేదండి వారానికి ఒకరోజు వచ్చినప్పుడు బలహీనంగా ఉండేది అనేది ఈ అసలు బలహీనత లేకుండా పోయిందండి పాపం కొంతమంది ఉదయం సాయంకాలం రావాలి అప్ అండ్ డౌన్ ఛార్జీలు చాలా దూరం రావాలి ఛార్జీలు లేకపోయినప్పుడు కానీ కష్టమైనప్పుడు కొంతమంది పిల్లరా భారంతో వచ్చారు పిల్లరా వాళ్ళు కూడా ఎంతగానో ఆశ్రయం పడరు మరి కొంతమంది అన్నారు అప్పుడే అయిపోయినా పాస్కారని కొంతమంది అన్నారు నలభై రోజులు పెట్టినప్పుడేమో నలభై రోజులు పెట్టినప్పుడేమో అప్పుడే అయిపోయాను ఇప్పుడు యాభై రెండు రోజులు పెట్టినప్పుడేమో అప్పుడే అయిపోయాను మరి వచ్చే సంవత్సరం రెండు రోజులు మనకు తెలియదు కానీ దేవుని స్తోత్రం కలిగినాక ఒకవేళ పిల్లరా ఎలాగంటే సంతోషంగా వచ్చామనుకోండి అక్కడ దేవుడు అంటే అండి పిల్లరా సంతోషంగా అంటే ఏక ఉంటే సంతోషం ఉండదు ఏక మనసు లేని దగ్గర సంతోషం ఉండదు కాబట్టి ఏంటంటే పిర ఇలా సంతోష సిద్ధపడి వచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళ మధ్యలో ఉండి దేవుడు ఆయన ప్రజలకు జయనిచ్చాడు దేవుని స్తోత్రం వెళ్ళేద్దమ్మా చెప్పడం చెప్పడం హరియా దేవుని పిల్ల యొక్క ఉదయకాల సమయంలో వీళ్ళ దేవుని మాట వినందుని ఏం జరిగిందంటే శత్రులు చేసి దేవుడు అప్పగించాడు అప్పగించ జరిగింది ఏంటో తెలిసే పరా వాడు బాధలు పెట్టేసేటప్పుడు బాగాను అప్పుడు ఏడ్చారు మొరపెట్టుకున్నారు మొరపెట్టుకుంటే అక్కడ దేవుడిని చేసే బారాకును లేదా దిబోరాని పంపించారు పేరా వాళ్ళ యుద్ధం చెడ్డికి వెళ్తే యుద్ధంలో శత్రుడి మీద ఎల్ల చేయమోందరూ రేపడం దేని స్తోత్రం పెరుగుద్దాం కదండి కాబట్టి ప్రారం దేవుని పిల్లకి వెళ్ళగంటే మనం ఏదైనా ప్రారా ఓ ప్రార్థన అయినా దేవుని పని ఏదైనప్పుడు కూడా సంతోష సిద్ధపడి వచ్చామనుకోండి దేవుని కార్యాల ప్రారం మనం చూడగలుగుతాం చంపారా కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేనికైనా సిద్ధపాటు ఉండాలి ఏముండాలి చెప్పండి సిద్ధపడ ప్రార్థనకి సిద్ధపాటు ఉండాలి సన్నిధికి రాటకి ఏముండాలి చెప్పండి సిద్ధపడం పాపలు ఒప్పుకోవడం కూడా సిద్ధపడి ఉండాలి ప్ర అలాగే మనం ఏదైనా ఒక ఒక సమస్యను జయించాలంటే కనుక దానికి కూడా మనకి ఏమి చెప్పండి చెప్పండి సిద్ధపడ అలా కనుక మనం సిద్ధపడమనుకోండి పేరా నిజంగా దేవుని గొప్పకాయలు మనం చూడగలుగుతాను పేరా నేను మిమ్మల్ని అడుగుతాను నేను సిద్ధం చెప్పండి నేను సిద్ధం దేనికి చెప్పండి దేనికి చెప్పండి ప్రార్థన చేయడమే కనండి తర్వాత దేవుని సంధిలో కనపడటానికి చెప్పండి నేను సిద్ధమని చెప్పండి ప్రార్థన చేయడానికి గడిగా చె చెప్పండి ఏనపడలేదండి దేవుని సందులో కనిపించడానికి పాపములు కొనడానికి యుద్ధం చేయడానికి నేను సిద్ధం దేని స్తోత్రండి స్తోత్రం హీలుయా ఇప్పుడే చెప్లారా మనం సిద్ధపడతామో నిజంగా దేవుడు మనతో ఉంటాడు దేవుని గొప్పకే మనం నేను పరా నేన మొట్టు గొప్పలరా మనొకసారి మాట చెప్పిన ముగించేస్తాను అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రభు యొక్క సువార్త సువార్త ఎక్కువగా చాలా ప్రాంతాలు జరుగుతుంది జరుగుతున్న పేరు కొన్ని ఆటంకాలు ఎదురుగుతున్నాయి పేరు దాన్ని బట్టి కొంతమంది చాలా బాధపడుతూ ఏమంటున్నారంటే మత మార్పులు చేస్తున్నారు లేకపోతే ఏమంటారంటే ఎన్నో చేస్తున్నారు ఎన్ని బలవంత చేస్తారని చెబుతూ ఆయన ఒక మాట అంటారు ఆయన ఒక ఒక ఆయన అన్నమా ఆయన పేరు మనగా అనవసరం కానీ ఆయన ఏమంటారంటే ఇలా అని నడిపోయారు నా ధర్మం మీద కానీ నా మతం మీద కానీ నా ధర్మం మీద కానీ నా మతం మీద కానీ ఏమంటారండి ఏదైనా నష్టం కలిగితే కనుక ప్రాణం తీసేటే కానీ సిద్ధమే చెప్పండి చెప్పండి ప్రాణం తీసేయడం కానీ సిద్ధమే ప్రాణం పెట్టేడే కానీ అన్నాడు ప్ర ఆ మాట విన్న తర్వాత నాలో ప్రారా నేను 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 కూడా అనుకున్నాను ప్రాణం తీయటకు నేను సిద్ధపడి కానీ ప్రాణం పెట్టేకి నేను సిద్ధం దాన్ని స్తోత్రం మేలు మన ప్రభుత్వం చెప్పలేదు మనకి ఎవరిని ప్రాణం తీసేయమని చెప్పలేదు కానీ ప్రాణం పెట్టేండడు ఎవడైనా కానీ ఎవడైనా కానీ నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టి ఉంటే కనుక దాన్ని మరలా ఎవడు దక్కించుకుంటాడు దాన్ని స్తోత్రం మేలుద్దా చెప్పండి నా కొరకు దేవుని రాజ్యం కొరకు ఎవడైనా కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే చెప్పండి దాన్ని మరలా దక్కించుకో ప్రభు చెప్పాడు అంతే ఎవడ ప్రాణం కూడా తీయమని మాత్రము చెప్ప రక్షించమని చెప్పాడు చచ్చిపోయాడు ఎవడనుంటే కనుక వాడు బ్రతకాలం మీరు ప్రార్థన చేయండి అంతే దేని స్తోత్రం మెలుద్దాం కదండి పిల్లరా దేవుని పిల్లకి ఎలాగంటే ఎలాగండి పిల్లరా కొందరు రక్షించడానికి కొందరు రక్షించడానికి కొందరు రక్షణ కోసము ప్రార్థన చేయడేకైనా రక్షించడానికైనా నేను సిద్ధం మీరు సిద్ధమా స్తోత్రం మెలుద్దాం చెప్పండి గడికి చెప్పండి భయపడిపోతాడు అది ఒకలే దేన్ని స్తోత్రం చేయలేదు కాబట్టి ఏంటంటే నేను సిద్ధం దేన్ని స్తోత్రం చేయలేద్దాం అలాగే మీరందరూ కూడా ప్రా ఆ ప్రభు కొరకు ప్రా మనం మంచి చేయడానికి మనందరూ సిద్ధపడదాం దేవుడి ఈ మాటలు మనందరం వినుకులను కూడా నీరికడ ఫలం పచ్చేను గాక ప్రార్థన చేసుకుందాం తండ్రులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మహాగనుడ మీ కొందనాల ప్రభా ఉదయకాల సమయంలో మీరు మాకు తోడుగా ఉండి మీరు మా మధ్యలో ఉండి మీ ఆత్మసంచారం జరిగించే ప్రభు మీరు మాతో మాట ప్రతి మాటను కూడా నీరు కట్టి ప్రభ అందరిలో హృదయాల్లో కూడా నీరు కట్టి ఫలం చేయండి తండ్రి కూడా వచ్చి నేను మీ సందులో చేరిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఈ మాటల ద్వారా ఆదరణ కలగ చేయండి ఎందరైతే లైవ్లో వీక్షిస్తూ ఉన్నారు ప్రభా వారందరూ కూడా ఆదరణ కలగ చేయమని బలపరిచి దీపించమని ఏసునామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పర్లోకపు తండ్రి ఆమెన్ మన అనే దేవుని ప్రేమయు మన ప్రభుని ఈశ్వక్రీశ్వరు కృపయు పరిశుద్ధా దేవుని యొక్క అనిన్య సహవాసము ఆదరణ తోడు ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితి అందరూ మనకి ఆయన సన్నిధి ఆయన కాపుదల ఆయన శాంతి సమాజ సమృద్ధి దేవుని మన అందరికీ అనుగ్రహి నడిపించనుగాక ఆమెన్ హలెయా హలెలుయా హలెలుయా హలేలుయా అందరికీ ప్రేజ్లో అండి